హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మనకి రాబోయే రోజుల్లో సంక్రాంతి అనేది వస్తుంది కదా. సంక్రాంతికి మనం చాలా రకాల ముగ్గులే పెట్టుకుంటూ ఉంటాము. కానీ కొన్ని మీకు సింపుల్గా ఉండి బిగినర్స్ కూడా, అంటే జస్ట్ చూడగానే పెట్టేయగలిగేలాంటి కొన్ని బోగికి సంబంధించిన బోగి కుండలు, అలా కొంచెం బాగా లుక్ వచ్చి అండ్ సింపుల్గా బిగినర్స్ కూడా పెట్టేటువంటి కొన్ని ముగ్గుల్ని నేను షేర్ చేయబోతున్నాను. ఈరోజు వీడియోలో ఒకటి షేర్ చేస్తాను అండ్ విత్ క్లియర్గా, అండ్ ఎన్ని డాట్స్ ఎలా పెట్టాలి అనేది నేను చూపించబోతున్నాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, సో దట్ మీకు కూడా బాగా అర్థమవుతుంది. అండ్ నేను కలరింగ్ పెన్స్తో అలా కలరింగ్ ఇచ్చాను కదా, ఆ ప్లేస్లో మీరు మీకు నచ్చిన కలర్ని వేసుకోండి, బాగుంటుంది. మిగతాది నేను ఏదైతే పెన్సిల్తో గీసానో అదంతా కూడా నార్మల్ వైట్ ముగ్గుతో వేసుకోండి. జస్ట్ ఫర్ ఐడియా కోసం నేనైతే అలా కలరింగ్ పెన్స్తో కలరింగ్ కూడా వేసి చూపించాను, కలర్ వేస్తే ఎంత లుక్ వస్తుంది ఇంత సింపుల్గా పెట్టుకున్నా కూడా అనేది. జస్ట్ ఇది 18x8 అన్నమాట, 8 చుక్కలు 8 వరుసలతోనే చాలా మంచి కుండలతో ముగ్గు అనేది వస్తుంది. అండ్ తక్కువ ప్లేస్ ఉంటుంది చాలామందికి, వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ బిగినర్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. సో చూసేసేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.
ఇప్పుడు పెన్సిల్తో వేస్తున్నాం కదా నార్మల్గా, దాన్ని మీరు వైట్ కలర్ నార్మల్ ముగ్గుతోనే ఫిల్ చేసుకోండి. కుండ మనకి పొంగినట్టు చాలా లుక్ వస్తుంది. కానీ ఇప్పుడు నేను వైట్ ఉంచుదామంటే వైట్ పేపర్ మీద వైట్ కనిపించదు, అందుకే లైట్ ఆ పెన్సిల్ షేడే ఇచ్చాను. మీరైతే అలా వేసుకోండి, చాలా బాగా లుక్ వస్తుంది వైట్తో వేస్తే.
ఇది సంక్రాంతి నెల, మనం చందమామని పెట్టుకుంటాం కాబట్టి నేను మిగిలిన దగ్గర చందమామనితో ఫిల్ చేశాను. లేదు మీకు ఇష్టం లేకపోతే కనుక ఏదైనా దీపంలా వేసుకోండి. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కంపల్సరీ కామెంట్స్.